ఎంపీపీఏలమంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో తెలంగాణ ఎంపీపీఏలమంటూ డబ్బులు వసూలు చేశారు నిందితులు. టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇల్లు అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు నిందితులు లక్షతో సీబీఐకి పట్టుబడ్డారు. రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్లను అరెస్ట్ చేసింది సీబీఐ. మన్మిత్ సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, టీఆర్ఎస్ ఎంపీ కవిత మాలోతు చిన్నటువంటి డ్రైవరు దుర్గేష్ కుమార్ పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు డ్రైవర్ గా వ్యవహరిస్తుంటాడు. ఆ పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు, ఢిల్లీలో లేనప్పుడు ఎంపీ దుర్గేష్ కుమార్ కి ఆమె ఉంటున్నటువంటి అధికార నివాసం తాళాలు ఇచ్చి ఎవరైనా గెస్టులు వస్తే ఉండేందుకు సహాయం చేయాల్సిందిగా ఆ డ్రైవర్ ను కోరుతుంటారు. దుర్గేష్ కుమార్, అదేవిధంగా మరొక ఇద్దరు రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, ఈ ముగ్గురు కూడా ఈ తాము కవిత మాలూతు బియ్యాలమంటూ ఒక ఇంటి యజమానిని బెదిరించారు. మీ ఇల్లు అక్రమంగా నిర్మించడం జరిగింది, అన్ని నిబంధనలు కూడా అతిక్రమించారు కాబట్టి డబ్బులు కావాలి, ఇప్పుడు ఇవ్వాలని చెప్పి పట్టడం జరిగింది. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఇంటి యజమాని మన్మీత్ సింగ్ లాంబా 5 లక్షలు డిమాండ్ చేస్తే కేవలం 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఇదే సమయంలో ఈ మన్మీత్ సింగ్ లాంబా సిబిఐలకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకంగా ఎంపీపీఎల్ అంటూ తమను బెదిరిస్తున్నారని వెంటనే సిబిఐ చేసినటువంటి అధికారులు రంగంలో దిగి ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం 1 లక్ష రూపాయలు ఇచ్చే సమయంలో వారి ముగ్గురు కూడా పట్టుకోవడం జరిగింది, దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి దుర్గేష్ కుమార్ అని అతను డ్రైవర్ మాత్రమే, ఇతను పిఏ కూడా కాదు, వ్యక్తిగత సహాయకుడు అంత మాత్రం కాదు, కేవలం డ్రైవర్ గానే వ్యవహరిస్తున్నాడు. ఈ ముగ్గురిని కూడా ఇప్పుడు సిబిఐ అధికారులు పట్టుకున్నారు, వారిని నిబంధనలు తీసుకొని విచారణ జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మాలవత కవిత పిఏ పేర్లతోటి పెద్ద మొత్తంలో ఒక మోసం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారాన్ని సిబిఐ బట్టబయలు చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారం సంబంధించి అక్కడ ఉన్న మన్మిత్ సింగ్ అనే ఒక వ్యక్తి అక్రమ కట్టడానికి సంబంధించి రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఎంపీ మాలవత కవిత పిఏ పేర్లతోటి ఈ మొత్తం మోసం జరిగింది. అయితే మోసానికి సంబంధించి దాదాపు మన్మిత్ సింగ్ దగ్గర నుంచి దాదాపు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో రజీబ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, తర్వాత దుర్గేష్ కుమార్ ఈ ముగ్గురు కలిసి కూడా ఎంపీ మాలోత్ కవిత పేరు చెప్పి ఆ ఎంపీ మాలోత్ పిఏ మాలోత్ కవిత పిఏలం తామని చెప్పి ఆ మన్మిత్ సింగ్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ప్రధానంగా అక్కడ ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి, ఆ డిమాల్షన్ సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న కట్టడం గురించి కావచ్చు, దానికి సంబంధించి వ్యవహారంలో ఈ ముగ్గురు జోక్యం చేసుకొని ఏకంగా ఎంపీ మాలోత్ కవితకు కేటాయించిన ఏదైతే క్వార్టర్ దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్ళింది. ఏదైతే మన్మిత్ సింగ్ రప్పించి జరిగింది, అక్కడికి వచ్చిన తర్వాతే దాదాపుగా డబ్బులు అంటే మొత్తం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసుకుని అందులో 1 లక్ష రూపాయలు ఇస్తున్న సమయంలో సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా దీంట్లో ఎంపీ మాలోత్ కవిత సంబంధించి వాళ్ళ అంచర్లు ఎవరైనా ఉన్నారా, లేకుంటే సంబంధించిన పిఏ ఎవరు ఉన్నారా అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే బీడి మార్గు, ఏదైతే సరస్వతి అపార్ట్మెంట్ బీడి మార్గులో ఏదైతే ఎంపీ మాలోత్ కవితకు ఒక ఫ్లాట్ను కూడా కేటాయించి జరిగింది. ఈ ఫ్లాట్ దగ్గరే సిబిఐ రేట్ చేసి మొత్తంగా ఎంపీ అంచర్లమని చెప్పుకుంటున్న ముగ్గురు
పట్టుకోవడం జరిగింది. దీంట్లో దుర్గేష్ కుమార్, రాజీవ్ భట్టాచార్య తర్వాత సుభాయం గుప్తా ఈ ముగ్గురు కూడా సిబిఐ కలిపి పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా 1 లక్ష రూపాయలు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం వెనకాల ఎవరున్నారు ఏంటి అన్న విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే నిన్న పట్టుకున్న ఈ వ్యవహారం మీద పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అటు సిబిఐ అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ రాజీవ్ భట్టాచార్య కావచ్చు, లేకుంటే దుర్గేష్ కుమార్ కావచ్చు, సుభాయం గుప్తా కావచ్చు, ఎంపీ మాలోత్ కవిత పేరు ఎందుకు తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు, ఈ ముగ్గురికి కవితకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా తెలుసుకుంటున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎంపీపీఏలమంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో తెలంగాణ ఎంపీపీఏలమంటూ డబ్బులు వసూలు చేశారు నిందితులు. టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ 1 లక్ష రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇల్లు అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు నిందితులు 1 లక్షతో సిబిఐకు పట్టుబడ్డారు. రాజీవ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్లను అరెస్ట్ చేసింది సిబిఐ. మన్మిత్ సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ముగ్గురు నిందితులు ఎంపీ మాలోత్ కవిత అధికారిక క్వార్టర్లోనే పట్టుబడ్డారు. ఎంపీపీఏలమంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో తెలంగాణ ఎంపీపీఏలమంటూ డబ్బులు వసూలు చేశారు నిందితులు. టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ 1 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇల్లు అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు నిందితులు 1 లక్షతో సిబిఐకు పట్టుబడ్డారు. రాజీవ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్లను అరెస్ట్ చేసింది సిబిఐ. మన్మిత్ సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ముగ్గురు నిందితులు ఎంపీ మాలోత్ కవిత అధికారిక క్వార్టర్స్లోనే పట్టుబడ్డారు.